ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. జగన్ అన్న పాలన అటు ఉద్యోగాభివృద్ధి, ఇటు విద్యాభివృద్ధి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అటు సచివాలయాల్లో 125,000 ఉద్యోగాలను సృష్టించి విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్లో సుమారు 6,00,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేసిన ఘనత ఒక్క జగన్కి దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయి సముద్రం మండల కేంద్రంలో రాష్ట్ర విద్యా సలహాదారు ఆలూరి సంబశివారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డిలను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న జగనన్నకు ఓటు వేయాలని తెలిపారు. నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు జగనన్న చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ అని తెలిపారు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించి జగనన్న ప్రభుత్వానికి పట్టభద్రులందరూ వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. రాష్ట్ర విద్యా సలహాదారు ఆలూరు సంబశివారెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో టీచర్లందరూ ఇంటింటికి వెళ్లి పిల్లల్ని బడికి పంపించమని అడిగే పరిస్థితులు ఉండేవి. స్కూళ్లకు వెళ్లాలన్న ఉత్సాహం జగనన్న ప్రభుత్వంలో విద్యార్థుల్లో కలిగిందని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంవి రామచంద్రారెడ్డిని గెలిపించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ నీలం భాస్కర్, సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎంపీటీసీలు, సర్పంచ్ పార్వతి, మండల కన్వీనర్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా ఈరోజు ఉద్యోగాలు సచివాలయం ఉండడం ద్వారా ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే ఇంకా కూడా అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి నిన్నటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి సరిపోతుంది. ఎందుకంటే 13,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మన రాష్ట్రం ఈరోజు రైజింగ్ స్టేట్గా అన్ని చోట్ల కూడా పొగడ్తలు అందుకుంది. ప్రతి ఒక్క పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చి వాళ్ళు నోటితోనే వాళ్ళు ఇంత మంచి స్టేట్ అని ఇది రైజింగ్ స్టేట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పెట్టుబడులన్నీ కూడా ఎంతోమందికి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అలాగే ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశంతో పాటు ఎన్నో జీవితాలు బాగుపడతాయి. మన రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు బాటలు వేస్తూ ఉంది, అడుగులు వేస్తూ ఉంది. ఈరోజు జగన్ వేసిన బాట ఫ్యూచర్ జనరేషన్స్ ఎన్నో తరాలు కూడా చెప్పుకునే విధంగా ఈరోజు జగనన్న ప్రతి ఒక్క ప్రణాళిక చేస్తున్నారు. అందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి ఏదైనా గ్లోబల్ సమ్మిట్స్ ఏవైనా కానీ ఒక మన స్టేట్లో ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కూడా జరగలేదు. అండ్ ఒక స్టేట్కి పరిమితం అయ్యేలాగా ఇంత పెద్ద ఎత్తున చేశారంటే జగనన్న కెపాసిటీ ఏంటని మొత్తం దేశం మొత్తం అర్థమైంది. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి తెలుగోడు కూడా ఈరోజు కాలర్ ఎగరేసుకుని చూసే విధంగా ఉంది. తప్పకుండా కూడా జగనన్న అందరి గ్రాడ్యుయేట్స్కి మంచి చేస్తారని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఈ ఎలక్షన్లో మనకే ఫేవరబుల్గా ఉండబోతుందని ఆశిస్తా ఉన్నాను.